Hi friends, welcome back to our channel. Ivalu manam cheddam oka healthy snack recipe ni. Idi tea time snack ate perfect untundi. Adi enti ante cabbage ragi pakodi anamata. Chala simple and healthy process din mix chesanu. Taste ade pakkaga perfect untundi. Meer kani ee velu try chesarante. Oka manchi tea time snack ante ide ani cheppochu. Chala simple ga max 10 to 15 minutes lo ayipoye ee recipe ni manam ivalla try cheddamu. Ragi flour ni meeru prati roju kachithanga teeskoneyadaniki try cheyandi. Okate vidhanga teeskodam kashtam anipinchinappudu different different styles lo teeskodaniki try cheyandi. Recipes anevi mana channel lo unnayi ragi flour toti. Ippudu cabbage ragi combination lo chestunnam manam ippudu oka manchi snack recipe ni. 30 years pai padda prati okaru ragi flour ni prati roju teeskodaniki try cheyandi. Like pillalaki aithe prati roju ragi flour ni edo oka vidhanga ivvadaniki try cheyandi. And mana channel lo aithe ragi flour ki sambandhinchina breakfast recipes unnayi, snack recipes unnayi, okasari check cheyandi. Ippudike manam ee recipe loki vellipodama. Let's start. Delicious snack recipe cabbage ragi pakodi. Evening tea time snack idi perfect recipe ani cheppochu. ఫస్ట్ అయితే ఇది చేయడానికి మనము క్యాబేజ్ తీసుకుంటున్నాము. క్యాబేజ్ని మనము ఫైన్గా చాప్ చేసి పెట్టేసుకోవాలి. నేను ఇప్పుడు క్యాబేజ్ని చాప్ చేసే ప్రాసెస్ ఒకటి చూపిస్తున్నాను డిఫరెంట్గా. ఇలా షార్ప్గా ఉండే ఒక గ్లాస్ కానీ ఒక బౌల్ కానీ తీసుకొని ఇలాగా చేసామంటే మనకు క్యాబేజ్ నుంచి చిన్న చిన్న పీసెస్తో పాటు వాటర్ కూడా రిలీజ్ అవుతుందన్నమాట. మనకు చాప్తో కట్ చేస్తే ఇలా అలా రాదు. ఇలా కట్ చేసామనుకోండి మనకు వాటర్ కూడా రిలీజ్ అవుతుంది. మనకు వాటర్ వేయాల్సిన అవసరం అయితే అస్సలు పడదు ఈ పకోడీకి. చూసారా చాలా సన్నగా చాప్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోనికి 1 కప్ బేసిన్ యాడ్ చేస్తున్నాము. శనగపిండి అంటారు కదా అది 1 కప్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇందులోనికి రాగి ఫ్లోర్ 1 కప్ యాడ్ చేస్తున్నాము. ఇది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు 1/2 కప్ కార్న్ ఫ్లోర్ ఆర్ రైస్ ఫ్లోర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనికి వెళ్తుంది టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇందులోనికి 1 టీ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులోనికి వెళ్తుంది 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. దెన్ నెక్స్ట్ ఇందులోనికి 1 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము. ఇప్పుడు ఇందులోనికి వెళ్తుంది ధనియా పౌడర్ 1 టీ స్పూన్. కొరియాండర్ పౌడర్ కూడా యాడ్ చేసేసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనికి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాము. చివరగా మనము కర్రీ లీవ్స్ కూడా ఇందులోనికి యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేద్దాము. ఇది బాగా మంచిగా కలుపుతూ ప్రెస్ చేస్తూ కానీ మనము ఈ బ్యాటర్ని కలుపుకున్నామంటే మంచిగా మనకు వాటర్ రిలీజ్ అవుతుంది. వాటర్ అనేది అస్సలు అవసరం పడదు మనకు ఈ పకోడీకి అయితే. ఎందుకంటే మనం క్యాబేజీని కట్ చేసిన ప్రాసెస్లో క్యాబేజ్ నుంచి వాటర్ మంచిగా రిలీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనికి ఈ పిండిని పకోడీలాగా వేసేసుకుంటే సరిపోతుంది. చూసారా చాలా సింపుల్ కదా, హెల్దీ అని కూడా చెప్పొచ్చు. చాలా తక్కువ టైంలో రెడీ అయిపోయే ఒక మంచి టీ టైం స్నాక్ అంటే ఇదే అని చెప్తాను నేను. చాలా టేస్టీ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ఒక మంచి హెల్దీ రెసిపీ అన్నమాట. చూసారా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాగి ఫ్లోర్ ఉంది కాబట్టి ఎక్కువ వేగితే చేతి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని టిష్యూ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసేసుకుందాము. ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ పిండిని ఆయిల్లో వేసినప్పుడు మనకు మ్యాక్స్ 5 మినిట్స్లోనే ఇవి ఫ్రై అయిపోతాయి. చాలా తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూసారా ఎంత డెలిషియస్గా ఉన్నాయో. వీటిని మనం సర్వ్ చేసేస్తున్నాం ఇప్పుడు టొమాటో కెచప్ తోటి. పర్ఫెక్ట్. చూసారా మన టీ టైం స్నాక్ అయితే రెడీ అయిపోయింది. చాలా డెలిషియస్గా ఉంది. హ్యావ్ ఎ బైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. చూసారు కదా క్యాబేజీ రాగి పకోడి చాలా హెల్దీ రెసిపీ కదా. ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ అయితే పక్కగా మీకు నచ్చుతుంది. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో మిమ్మల్ని మళ్ళీ మీట్ అవుతాను. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.